ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్. ఈరోజు మనం గురుగ్రహం సంచారం అంటే గోచారీత్యా మనకి ఇప్పుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి 5/11/2019 నుంచి గురువు ధనుసు రాశిలోకి ప్రవేశించాడు. సో ఈ సంవత్సరం అంటే 2020 నవంబర్ దాకా ధనుసు రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గురువు ఏం మేలు చేకూరుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశివారు. మేషరాశి వారికి భాగ్యస్థానంలో గురువు మూలాన్ని పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన ప్లానెట్ వచ్చేసి మనకి 9th హౌస్లో ఉండడం వలని పట్టిందల్లా బంగారం. అలాగే విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం. వారు ఆల్రెడీ వ్యాపారం చేస్తుంటే కనుక ఆ ఉన్న వ్యాపారం చాలా బాగుంటుంది, లేదంటే కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. అలాగే కొత్త వ్యాపారం చేయాలంటే కూడా చేయొచ్చు, వారికి చాలా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి చాలా బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అవివాహితులకు వివాహం అవుతుంది, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మరియు నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది, మరియు ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉంటే కనుక వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే వారు గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఫారెన్ కూడా వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. అది కాకుండా ఎప్పటి నుంచో స్థలం లేదంటే పొలం లేదంటే ఇల్లు కొనడానికి, ఫ్లాట్ లేదా ప్లాట్ కొనడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం 2020 మీరు ఖచ్చితంగా స్థలం లేదంటే పొలం కొంటారు, గృహప్రవేశం ఖచ్చితంగా చేస్తారు మేషరాశి వారు అని చెప్పచ్చు. వీరికి రెమెడీస్ కూడా ఏం లేవు ఈ సంవత్సరం, ఎందుకంటే గురువు, శని, రాహుకేతులు బలాలు చాలా బాగున్నాయి కాబట్టి వీరికి రెమెడీస్ ఏమీ లేవు. సో వీరికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి సప్తమంలో ఉన్న గురువు కాస్త అష్టమ స్థానంలో గురువు ప్రవేశించడం ద్వారా వీరికి 50% బలమే ఉంటుంది గురువు. ఎందుకంటే సాధారణంగా గురువు ఇంకే రాశుల్లో ఉన్నా కూడా మీడియంగా ఉన్నట్టే, కానీ గురువు ఇక్కడ స్వస్థానం అయ్యి ధనస్సులో ఉన్నందుకు వృషభ రాశికి అష్టమ స్థానంలో ఉన్నా కూడా 50% మేలే చేకూరుస్తారు. కానీ ఏదైనా సరే బాగా కష్టపడితే కానీ పనులు జరగవు, అలాగే అప్పులు చేయాల్సి వస్తుంది, అలాగే ష్యూరిటీస్ మటుకు ఎవరికి పెట్టకండి, అలాగే దైవబలం కొంచెం తగ్గినట్టే. సో ఖచ్చితంగా మీరు తీర్థయాత్రలు చేస్తే కనుక దైవబలం పెరుగుతుంది మీకు. సో ఆ దైవబలంతో మీకు అనుకున్న పనులన్నీ కూడా కొనసాగుతాయి. అలాగే విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి వారికి స్థాన చలనం ఉంటుంది, అంటే సీట్ ఏదైనా సరే ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానీ ఏదైనా సరే సీట్ ఖచ్చితంగా ఉన్న ప్రాంతంలో రాక వేరే ప్రాంతంలో వచ్చి వారు స్థాన చలనం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వారికి స్థాన చలనం ఉంటుంది. ఈ స్థాన చలనంతో వారు ఇల్లైనా మారచ్చు లేదంటే ఉద్యోగం మారేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరి మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. ఇక మిథున రాశి వారికి వచ్చేసి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వారు పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. విద్యార్థులకి చాలా బాగుంటుంది, అలాగే ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, అలాగే గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ కూడా వెళ్ళొచ్చు, అలాగే వివాహం కాని వారికి వివాహం, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, మరియు ఆరోగ్యం, ఆయుష్ బాగుంది, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే వీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక విపరీతమైన ధనయోగం కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే వారి ఫీల్డ్స్లో వాళ్ళు కష్టపడాలి, ఏదైనా సరే కష్టపడకుండా రాదు కాబట్టి బాగా కష్టపడితే కనుక దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు ధనం బాగా వస్తుందని చెప్పచ్చు. ఇక అంటే కర్కటక రాశి వారికి. ఈ కర్కటక రాశి వారికి పంచమ స్థానంలో గురువు కాస్త షష్ఠ స్థానం అయ్యాడు కాబట్టి వీరు కూడా మీడియంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కర్కటక రాశి వారికి. ఎందుకంటే గురుబలం తగ్గినట్టే కాబట్టి ఈ గురువు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి బాగా గట్టి ప్రయత్నం చేయాలి. కాబట్టి 6th స్థానం అయినందుకు గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 500 లేదంటే 1,000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటెం దానం చేయడం ద్వారా ఈ గురువు యొక్క దోషం తొలగిపోయి మీకు చాలా బాగుంటుంది. ఈ విద్యార్థులకు కూడా మిశ్రమంగా ఉంటుంది, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అలాగే వ్యాపారస్తులు కూడా మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిది, ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే కనుక చాలా మంచిది అని చెప్పచ్చు. ఈ కర్కటక రాశి వారికి ఇలా ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. ఈ సింహరాశి వారికి మటుకు పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి వారికి గురుబలం లేదు, సో ఇప్పుడు గురుబలం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీరికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వీరికి విద్యార్థులకి సువర్ణ అవకాశం, అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, అలాగే రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, ఆల్రెడీ మీడియా వాళ్ళు ఎవరున్నా కూడా వారికి యూట్యూబ్ ఛానల్స్ వారు ఎవరైనా సరే వారికి విపరీతంగా ధనయోగం ఈ ఏడాది ఉంటుంది.
అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది, ఆల్రెడీ సింహరాశి వారికి కూడా వీరికి కూడా ఆరోగ్యం బాగుంటుంది. మరియు మంచి గృహ వాహన యోగం కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే బంగారం కూడా కొంటారు, అలాగే తీర్థయాత్రలు చేస్తారు, అలాగే ఒక గురువుని కూడా కలుస్తారు. మరియు వివాహం ఎవరికైతే అయ్యిందో వారు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యం ఉంటుంది, పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది, అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ఈ సింహరాశి వారికి. ఇక కన్యారాశి వారికి, వీరికి ఫోర్త్ హౌస్లో అంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి గురుబలం తక్కువన్నా కూడా ఒక్క స్థలం లేదంటే పొలం లేదంటే గృహం కొనడానికి మటుకు చతుర్థ స్థానంలో గురువు ఉంటే కనుక ఖచ్చితంగా కొంటారు. కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే కనుక ఈ ఏడాది మీరు గృహం కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. మరియు మీ మిగతా వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది చెప్పచ్చు, ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నందుకు ఏంటంటే విద్యార్థులకు మిశ్రమం, రాజకీయ నాయకులకు మిశ్రమం, అలాగే క్రీడాకారులకు మిశ్రమం, అలాగే వ్యాపారస్తులు కూడా మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి మీరు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉంటే మంచిది. కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి కేజీ పో శనగపప్పు మరియు ఒక ఎల్లో లుంగి మరియు ఒక 500 లేదంటే 1,000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటెం దానం చేయడం ద్వారా ఈ గురువు యొక్క దోషం తొలగిపోతుంది. ఇక తులారాశి వారికి, ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నా కూడా ధైర్యం పెరుగుతుంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ పెరుగుతుంది. గురుబలం కొంచెం తక్కువగా ఉన్నా కూడా ధనస్సు స్వస్థానైనందుకు దయబలం ఉన్నట్టే. కాబట్టి వీరు కొంచెం దయబలాన్ని పెంచుకుంటే చాలా మంచిది, అలాగే తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది. కానీ అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట తులారాశి వారికి. లాస్ట్ ఇయర్ అయితే ద్వితీయ స్థానం కాబట్టి చాలా బాగుంది, ఇప్పుడు తృతీయ స్థానం కాబట్టి అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు కూడా గురువుకి సంబంధించిన రెమెడీ చేసుకుంటే చాలా మంచిది. ఇక వృశ్చిక రాశివారు, ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు సింహరాశిలాగా, ఎందుకంటే ఏళ్ళనాటి శని వెళ్ళిపోయింది, రాహుకేతుల బలం చాలా బాగుంది, అలాగే గురువు వచ్చేసి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ధనయోగాన్ని ఇస్తాడు, నేమ్ ఫేమ్ ఉంటుంది, అలాగే ప్రమోషన్స్ వస్తాయి, లేదంటే కొత్త ఉద్యోగం వస్తుంది, లేదంటే ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకైతే కనుక ప్రమోషన్స్ మరియు ఫారెన్ ట్రావెల్, ఫారెన్ విజిట్స్, లేదంటే ఫారెన్లో జాబ్ రావడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా పట్టిందల్లా బంగారం, అలాగే వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం, అలాగే కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేయొచ్చు, ఆల్రెడీ ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయొచ్చు, అలాగే రాజకీయ నాయకులు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు, వారు కూడా చాలా మంచి పదవులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ ఏడాది ఎవరైతే వృశ్చిక రాశి అయిందో. కాబట్టి ఇది కాకుండా బాకీలు అన్నీ వసూలు అవుతాయి, కొత్త అప్పులు చేయగలదు, అలాగే ష్యూరిటీస్ కూడా ఎవరికి పెట్టకండి, ఎందుకంటే దైవబలం అవి బాగున్నాయి కాబట్టి అసలు అవసరం కూడా పడదు. మరియు వీరు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. ఇక ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి స్వస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీర్థయాత్రలు చేస్తారు, అలాగే కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉంటుంది, ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి. మరియు రాశిలోనే ధనుసు రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఆందోళన ఉంటుంది అన్నమాట, బాకీలు వసూలు అవ్వవు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, ష్యూరిటీస్ పెట్టకూడదు, అలాగే విపరీతమైన ఫ్రెండ్స్ నుంచి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పచ్చు, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయం కూడా జాగ్రత్త వహించాలి. కాబట్టి ఈ గురువుకి అన్ని రంగాల వారికి కూడా మిశ్రమంగా ఉంటుంది, అది విద్యార్థులు అవ్వచ్చు, క్రీడాకారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, ఎవరైనా సరే. కాబట్టి ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి ఒక ఎల్లో లుంగి, ఒక 500 లేదంటే 1,000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటెం దానం చేయడం ద్వారా గురువు యొక్క దోషం తొలగిపోయి మీకు బాగుంటుంది. నెక్స్ట్ మకర రాశి వారికి, మకర రాశి వారికి కూడా గురుబలం తక్కువగానే ఉందని చెప్పచ్చు, ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి మిశ్రమంగానే ఉంటుంది, ప్లస్ ధనం కూడా ఈ తీర్థయాత్రలకి, దైవ కార్యక్రమాలకి, ఇంట్లో విందు వినోదాలకి ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది, అప్పుల వాళ్ళ బెడద కూడా మీకు తప్పదు. అది కాకుండా కొంచెం మిశ్రమంగానే ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా, అది విద్యార్థులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, క్రీడాకారులు అవ్వచ్చు, అది కాకుండా వ్యాపారస్తులు అవ్వచ్చు. సో కొత్త వ్యాపారం చేయకుండా ఉండడం ఉత్తమం, ఎందుకంటే ఆల్రెడీ ఏళ్ళనాటి శని కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మకర రాశి వారికి. కాబట్టి వీరు ఖచ్చితంగా గురువుకి జపం చేస్తే చాలా మంచిది. మరియు నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి వారు, ఈ రాశి వారికి లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు, విద్యార్థులకి సువర్ణ అవకాశం, వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయొచ్చు, మరియు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అలాగే కొత్త ప్రమోషన్స్ కూడా వస్తాయి, లేదా ఫారెన్ ట్రావెల్స్, లేదంటే ఫారెన్ విజిట్స్ కూడా ఉన్నాయి, అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఆరోగ్యం ఆయుష్ పెద్దవాళ్ళది, ఇంట్లో చిన్నపిల్లలది బాగుంటుంది. కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారాన్ని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. ఇక ఆఖరిగా మెయిన్ రాశి, ఈ రాశి వారికి కూడా రాశి అధిపతి అయిన గురువు వచ్చేసి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరు కూడా
70-80% అంటే అబవ్ యావరేజ్ బాగుంటుందని చెప్పచ్చు. వీరు కూడా దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. మరియు విద్యార్థులకి బాగుంటుంది, అలాగే మనకి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది, అలాగే క్రీడాకారులకి రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, అలాగే సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి వీరికి అంత పెద్ద రెమెడీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శని కూడా లాభస్థానంలో ఉన్నాడు, కేతు రాహు కూడా చాలా బాగున్నారు, కాబట్టి వీరికి అంత రెమెడీ కూడా అవసరం లేదు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మటుకు గురువుకి ఒకసారి జపం చేయిస్తే కనుక చాలా మంచిది. ఇవ్వండి ద్వాదశ రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి. కాబట్టి ద్వాదశ రాశి ఫలితాలు గురు సంచారం అంటే 5/11/2019 నుంచి నవంబర్ 2020 వరకు ఏ ఏ రాశి వారికి ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.